మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన జానీ మాస్టర్కి వ్యతిరేకంగా వెళ్తున్నట్లుగా జనాల్లోకి గ్రీన్ సిగ్నల్ పంపేందుకు అల్లు అర్జున్ ఈ వ్యవహారంలో తలదూర్చాడని అంటున్నారు. మరో విశేషం ఏంటంటే ఆయనే శ్రేష్ఠ వర్మ చేత కేసు వేయించాడు అని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ తెగ ప్రచారం సాగుతుంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను వేస్తున్న ప్రతి అడుగు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఇంతలా అతను మెగా ఫ్యామిలీపై పగ పెంచుకోవడానికి కారణమేంటి? నీడనిచ్చిన చెట్టునే నరికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన మిత్రుడు శిల్పా రవికి సపోర్టుగా సరిగ్గా ఎన్నికల ప్రచారానికి చివరి రోజుల్లో వెళ్లి సపోర్ట్ చేసి పెద్ద దుమారమే రేపాడు అల్లు అర్జున్. ఇదేంటి అని అడగ్గా, నేను పార్టీకి సపోర్ట్ చేయడానికి రాలేదు, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, కేవలం నా మిత్రుడు కోసమే వచ్చాను, ఆయన పిలవకపోయినా పనిగట్టుకుని మరీ వచ్చాను అని మీడియా ముందు చెప్పుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నాగబాబు సైతం దీనిపై పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మళ్లీ దీనిపై ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కౌంటర్ ఇవ్వడం, ఆయన మామయ్య సైతం లైవ్ డెబేట్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం, దీనికి జనసేన పార్టీ ఎమ్మెల్యేల నుంచి చాలా తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ కి కౌంటర్లు ఇవ్వడం, ఇలాంటి ఘటనలు మొత్తం మనం ఎన్నో చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా తలదొర్చడం ఉద్దేశపూర్వకంగా చేసిందే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలే శ్రేష్ఠ వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తన సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తానంటూ బెదిరించినట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై అల్లు అర్జున్ వెంటనే స్పందిస్తూ ఆ అమ్మాయికి అండగా ఉంటానని, తన తదుపరి చిత్రాల్లో ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తానని ఫిలిం చాంబర్ కి తన మేనేజర్ చేత చెప్పించాడు. జానీ మాస్టర్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు, అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన వాడు. ఆయన్ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికి కూడా ఇప్పటికీ వైసీపీ పార్టీ జానీ మాస్టర్ విషయంలో జనసేనపై విమర్శలు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఆ అమ్మాయికి అండగా నిలబడుతున్నాను అంటూ ముందుకు రావడం వెనక ఖచ్చితంగా చెడు ఉద్దేశమే ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2లో జగదీష్ క్యాస్వా అనే వ్యక్తిపై కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసు ఉన్నాయి. అతన్ని అల్లు అర్జున్ అండ్ టీమ్ బెయిల్ మీద బయటకు తీసుకువచ్చి షూటింగ్ చేయిస్తున్నారు. అన్యాయంపై స్పందించే గొప్ప మనసున్న అల్లు అర్జున్ జగదీష్ ని తన సినిమాలో ఎందుకు తీసుకున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కేవలం వార్తల్లో నిలిచేందుకు మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా జనాల్లోకి సిగ్నల్ పంపేందుకు అల్లు అర్జున్ ఈ వ్యవహారంలో తలదూర్చాడని అంటున్నారు. మరో విశేషం ఏంటంటే ఆయనే శ్రేష్ఠ వర్మ చేత కేసు వేయించాడు అని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ తెగ ప్రచారం సాగుతుంది. ఇదే విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.